హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ వాసుదేవన్ తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం రోజు రోజుకి దాని ఉధృతి పెరుగుతోందా చూడబోతే మనటిదాకా కేవలం ఇన్ఫైటింగ్ ఏదో టీ కప్పులో తుఫాన్ అనుకున్నది కాస్త ఇవాళ ఢిల్లీ దాకా పాకిందా ఈ సెగేంటి ఈ ఏంటి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడటం ఏంటి ఈ కాంగ్రెసైజేషన్ ఏంటి తెలంగాణ బీజేపీలో ఎందుకు ఇలా జరుగుతోంది ఒకప్పుడు కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితి ఉండేది పొద్దున ఫ్లైట్కి ఢిల్లీకి ఒక కాంగ్రెస్ నాయకుడు వెళ్తే మధ్యాహ్నం ఒక ఆయన రాత్రి ఇంకొక ఆయన వెళ్ళేవాళ్ళు ఇవాళ బీజేపీలో అదే పరిస్థితి వచ్చింది ఒక పార్టీ మీరు ఏ స్థాయికి తీసుకొచ్చారు బండి సంజయ్ ఈ పార్టీని తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ టు బీఆర్ఎస్ అనే పద్ధతిలో తీసుకొచ్చి ఇవాళ చప్పున చతికల పడిపోయేలా చేసిన వ్యవహారం కనిపిస్తుంది దీనికి బాధ్యులు ఎవరు పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులా లేకపోతే సొంత పార్టీ నాయకులా అకామడేటివ్ నేచర్ లేకపోవటమా ఇంక్లూజివ్నెస్ లేకపోవటమా కొత్తగా వచ్చిన వాళ్ళని ఆదరించి కలుపుకొని వెళ్ళలేక బండి సంజయ్ సతమతం అవుతున్నారా తన ప్రాభావానికి వారేమన్నా అడ్డొస్తారని ఒక భయం ఆయనకి ఏమన్నా కలుగుతుందా లేకపోతే వచ్చి రాగానే తమకు ఆపదవి కావాలి ఈతాయిలం కావాలి నాకు సాయంత్రానికి కొని కొనిపెట్టాలి పొద్దున చాక్లెట్ కొనిపెట్టాలని అడిగే చిన్నపిల్లాడి మనస్తత్వంతో ఈటల రాజేందర్ కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి కానీ వ్యవహరిస్తున్నారా పర్సనల్ ఎజెండాలు అక్కడేమన్నా ప్లే అవుతున్నాయా వెనకాల ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ కారిడార్స్లో వినిపిస్తున్న ప్రశ్నలు ఏ రాష్ట్ర బీజేపీలో లేని అంతర్యుద్ధం ఈ రోజు తెలంగాణ బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంతర్యుద్ధం ఉండటానికి అక్కడ లీడర్స్ ఉండాలి కదా లీడర్స్ లేని బీజేపీలో యుద్ధం ఎక్కడి నుంచి వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ సంగతి ఇక్కడ అనవసరం ప్రస్తుతానికి అనవసరం సో తెలంగాణకు వస్తే రఘనందరావు ఢిల్లీ బయలుదేరారు హుటాహుటిన బయలుదేరారు వారి డిమాండ్ ఏంటి శాసనసభాపక్ష నేతగా తనను నియమించాలి అని మహా అయితే అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరగబోతున్నాయి కాబట్టి లేకపోతే ఒక నెల ముందు జరిగితే ఈ నాలుగు నెలల్లో ఇంకొక సెషన్ ఉంటుంది అది మాన్సూన్ సెషన్ వర్షాకాల సమావేశాలు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో శాసనసభా పక్ష నేతగా తన పేరు ప్రతిపాదించాలని చెప్పేసి ఇది రఘునందన్ గారి కోరిక ఓకే ప్రతిపా ఆయన డెమోక్రటిక్గా ఈ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ కానీ సందర్భం ఇదేనా ఇది అవసరమా కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి పార్టీ నుంచి కేంద్ర మంత్రి ఆయన సరే కిషన్ రెడ్డితో మీకు పొసగట్లేదు బండి సంజయ్ని అడగాలి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు వారిని అడగాలి మీరెవ్వరూ కాదు మీ వీళ్ళిద్దరు వద్దు నేను డైరెక్ట్ ఢిల్లీతో తేల్చుకున్నాను ప్రతి ఒక్కళ్ళని ఢిల్లీకి పిలిచి తేల్చుకోవడానికి అమిత్ షా మోదీ ఏమన్నా ఖాళీగా కూర్చున్నారా జేపీ నడ్డా ఏమన్నా ఖాళీగా కూర్చున్నాడా ఏంటిది అంటే ఒక ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఏ పార్టీకైనా ఏ వ్యవస్థకైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది నో డౌట్ యు ఆర్ క్యాపబుల్ ఇనఫ్ మీరు సమర్థులే శాసనసభ పక్ష నేతగా మీరు అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించడానికి మీరు గడగడలాడించారు కే చంద్రశేఖరరావుని కేటీఆర్ని అంగీకారమే ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత ఏర్పడిన ఖాళీలో మీరు వెళ్ళాలనుకుంటున్నారు అది కూడా సమర్థనీయమే దేనికింత బహాటంగా లీకులు ఇచ్చి వెళ్లాల్సిన అవసరం ఏమన్నా ఉందా రఘునందరావు గారు రఘునందరావు గారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇంటర్నల్గా చర్చించుకోండి అసలు ఈ లీకుల వ్యవస్థ ఏంటి మీకు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈ సంస్కృతి మీరు వంట పట్టించుకోవటం ఏంటి ఇప్పుడు ఇది కదా తెలంగాణ బీజేపీ నాయకుల్ని కార్యకర్తలు ప్రశ్నిస్తున్న అంశం సో దీసరాళ్ళ పాయింట్స్ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఏదో ఒకటి అయిపోయిందిలే బండి సంజయ్ని రాజేందర్ని కూర్చోబెట్టి మాట్లాడేశాం రాజేందర్ మీకు కీలకమైన బాధ్యతలు అవి చెప్తాం రాబోయే రోజుల్లో అని చెప్పిన తర్వాత ఇంతలో మళ్ళీ రఘునందన్ రావు ఇష్యూ రఘునందన్ రావు గారికి ఆ పదవి కట్టబెట్టే విషయంలో బీజేపీకి ఎలాంటి అభ్యంతరమో ఉండకపోవచ్చు అనిపించుకుంటారు మరి రాజాసింగ్ సంగతి ఏం చేస్తారు రాజాసింగ్ వ్యవహారం చాలా అంతర్జాతీయంగా సున్నితమైన వ్యవహారం నడుస్తున్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సో ఇబ్బంది కలిగించుంటాయి పార్టీని అంతర్జాతీయంగా దేశానికి సంబంధించిన ఒక వ్యవహారం ప్రత్యేకించి వెంకయ్యనాయుడు గారు ఏదో దేశం వెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ వచ్చిన వ్యతిరేకత రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ఖతార్ నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో నూపూర్ శర్మ మీద వెయిట్ చేశారు పార్టీని సస్పెండ్ చేశారు సరే తాత్కాలికంగా కొన్నాళ్ళు ఉపశమించిన తర్వాత తీసుకోవచ్చు కానీ రాజాసింగ్ ప్రజల నాయకుడే ఆయన ప్రజల నుంచి వచ్చినవాడు నూపూర్ శర్మ స్పోక్స్ పర్సన్ ఈయన ప్రజల నాయకుడు మరి ఈయనకి జవాబుదారీ కదా ప్రజలకు జవాబుదారి కదా పైగా ఆయన ఈసారి ఇంతకు ముందు కన్నా థంపింగ్ మెజారిటీ తోటి అసెంబ్లీలోకి అడుగు పెట్టచ్చు అంటున్నారు మీరు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రాజాసింగ్ గెలుపు అనివార్యమని చెప్పేసి ఆ ప్రాంతంలో ఆయన సెగ్మెంట్లోకి వెళ్తే ఎవరైనా చెప్తారు ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది ఆయన జనాలతో ఉన్న అనుబంధం అలాంటిది ఎవరున్నా వచ్చినా ఇమీడియట్గా ఆయన అడ్రస్ చేసే ఇష్యూస్ కూడా అలాంటివే సో కన్సాలిడేటెడ్గా ఆయనకు ఒక ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు ఒక పార్టీ చేయాల్సింది ఒక వ్యక్తి చేశాడు ఈ లోపల ఆయనతో మాట్లాడాలి కదా మీరు పిలిచి మారాడాలి కదా సింగ్ ఏం జరుగుతోంది ఏంటి మనం అట్లా కాదు కొన్నాళ్ళు ఆగండి ఏదో చేస్తాం ఆయనలో అసంతృప్తిని మీరు అడ్రస్ చేయలేకపోతున్నారు ఇది రాష్ట్ర పార్టీగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యత వహించాల్సిన అంశం సరే ఆయన పరిధి గుడిలో కూడా లేదు పార్టీ నేషనల్ హెడ్ క్వార్టర్స్తో మాట్లాడండి మాట్లాడి రాజాసింగ్కి ఏంటి మనం ఎలా కాంపన్సేట్ చేద్దాం రేపు పొద్దున ఇంకో రూమర్ ఏంటి రాజసింగ్ ఆల్టర్నేటివ్గా ఇంకెవరిన అక్కడ పెట్టబోతున్నారు తయారు చేయబోతున్నారు ఇది సమ సమర్థనీయమా సమ్మతమా ఇది ఈ అండర్స్టాండ్స్ పైగా తెలంగాణ బీజేపీ నాయకుల్లో కొందరు సీనియర్ నాయకుల మీద ఒక ఆరోపణ కూడా ఉంది మజ్లిస్ తోటి లోపాయకారి ఒప్పందాలు ఎందుకండి ఇవన్నీ మీ పార్టీ ఏంటి మీకున్న ఇమేజ్ ఏంటి మీకున్న ఆలయ నరేంద్ర ఎలా బాధ్యతలు నిర్వర్తించారు అలాగే బద్దం బాలరెడ్డి లక్ష్మణ్ బండార్ దత్తాత్రేయ గారు ఎలాంటి టవరింగ్ పర్సనాలిటీస్ మీకున్నారు వాళ్ళు ఎలా డిశ్చార్జ్ చేశారు ఎంత కమిటెడ్గా వెళ్ళారు పార్టీ లైన్ ఆ లైన్ జనాలకు అవతల వర్గానికి నచ్చకపోవచ్చు కాక ఆ లైన్కి కన్ఫైన్ అయ్యారు వాళ్ళు అలాగే నిలబడ్డారు చేశారు అండ్ రిజల్ట్ చూపించారు ఇవాళ అలాంటిది చూపించాల్సింది పోయి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్న పార్టీ పది సీట్లకి పరిమితమైపోతుందని సర్వేలు తేల్చి చెప్తుంటే ఒక పక్క కాంగ్రెస్ సర్జ్ పెరుగుతుంటే ఆలోచించండి బీజేపీ హ్యాష్ టు రివ్యూ రోజుకొక ఇష్యూతోటి దేశం దృష్టిని మొత్తాన్ని ఆకర్షించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి నార్త్ ఈస్ట్ చూసుకోండి నార్త్ ఈస్ట్లో ఈశాన్యంలో ఒకే ఒక్కడి మాట ఇవాళ బీజేపీ మిగిలిన రాష్ట్రాలు వెంటనే ఏడు సెవెన్ సిస్టర్స్ ది ఈస్ట్ మేఘాలయ త్రిపుర నాగాలాండ్ వాట్ ఎవర్ యూ నేమ్ అస్సాం ముఖ్యమంత్రి విశ్వశర్మ హేమంతు విశ్వశర్మ మాట అలా ఆయన పార్టీని కట్టడి చేసుకుంటూ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఇంక్లూజివినెస్ కలుపుకోపోవటం ఆయన బీజేపీ బోన్ మ్యాన్ కాదు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు కానీ ఈ సిద్ధాంతానికి అసెంబ్లీ అయ్యారు ఎకమడేట్ అయ్యారు తొందరపడలేదు వచ్చిన తర్వాత ఆయనేమి హఠాత్తుగా రేపు కల్లా చక్రవర్తి అయిపోవాలని ఆలోచనతో ఆయన రాలా సిస్టమేటిక్గా బీజేపీ ఎలా ఆలోచిస్తోంది బీజేపీ ఆలోచన విధానం ఏంటి తాను ఎలా అడుగులు వేయాలి సీనియర్స్ ఏం చెప్తున్నారు నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఏమి తన నుంచి ఆశిస్తోంది తాను ఎలాంటి గూడ్స్ డెలివర్ చేయగలరు ఈ అంశాలన్నీ ప్రోధి చేసుకొని ఆయన చేసుకుంటూ వచ్చిన వ్యవస్థ ఈరోజు నార్త్ ఈస్ట్లో బీజేపీ బలపడడానికి కారణమైంది రాజకీయంలో ఎవరు మఠాలు నడపరు లేదా అదేమి ఛారిటీ కాదు ఉచితాలు ఉండవు కష్టపడాలి రిజల్ట్ తీసుకురావాలి విశ్వశర్మ అది చేసి చూపించండి ఇవాళ ఎక్కడైనా సరే రాజేందర్ కానీ రాజగోపాల్ రెడ్డి కానీ కష్టపడాలి రిజల్ట్ చూపించాలి చూపించి తర్వాత డిమాండ్ చేయాలి డిమాండ్ చేసేదాకా వాళ్ళు డిమాండ్ చేసేదాకా బీజేపీ ఆగదు నిజంగా ఇఫ్ రాజేందర్ ఈజ్ సూటబుల్ ఫర్ సీఎం పొజిషన్ రేపు వదన సీఎం అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించే అవకాశం ఉంది సో ఇన్ని అవకాశాలు వెసులుబాటు ఎందుకంటే బీజేపీలో కుటుంబ పాలన లేదు ఇలాంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఉన్నప్పుడు చేసుకోవాల్సిన వ్యవస్థ ఏంటి ఎందుకు చేసుకోలేకపోతున్నారు ఇవాళ రఘునందనరావు ఇష్యూయే తీసుకుందాం ఆయన శాసనసభ పక్ష నేతగా ఆయన వెళ్ళి అడిగేంత వరకు బీజేపీ హెడ్ క్వార్టర్స్ దాని మీద ఆలోచన చేయకపోవటం ఏంటి అంటే ముందర నేను అంటున్నది స్టేట్ పార్టీ ఆలోచన చేసి సెంట్రల్ పార్టీ దృష్టిలో పెడితే ఇవాళ ఇంత పంచాయతీ ఉండేది కాదు కదా బండి సంజయ్ని బైపాస్ చేసి రఘునందన్ రావు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఇంకోటి బండి సంజయ్ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆయన అలాగే పార్లమెంట్ మెంబరు తెలంగాణ శాసనసభలో వ్యాక్యూమ్ ఉంది శాసనసభ పక్ష నేతగా రఘునందన్ రావుని మనం పెడదామని చెప్పి ఆయనే ఒక ప్రతిపాదన పంపించుండాల్సిందే అంతా తానే నడిపించాలనుకుంటే సాధ్యం కాదు సంజయ్ గారు అది మీగానే కాదు రేపు పొద్దున రాజేందర్కైనా రాజగోపాల్ రెడ్డి గారికైనా డీకే అరుణమ్మ గారికైనా సాధ్యం కాని విషయమే సో మీరు కలుపుకుని వెళ్ళండి అనవసరంగా వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటకు వెళ్ళిపోతుంటాం వల్ల వచ్చి ఇలాంటి స్పెక్యులేషను ఇలాంటి వార్తలు బయటకు వెళ్తుంట వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది క్యాడర్స్ చెదిరిపోతున్నాయి సో మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీరేదో అద్భుతాలు సృష్టించబోతున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అదే ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో అని అలాంటిది మీరు పదో పన్నెండు సీట్లకు పరిమితం అయిపోతే మీరు ఏం చేస్తారు మీరు అనొచ్చు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి అనుబంధంగా పనిచేస్తుంది లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుంది మీ ఆరోపణలు మీరు చేసి వాళ్ళు కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ ఇస్ టీమ్ ఆఫ్ బీజేపీ అని వాళ్ళు మన రాహుల్ గాంధీ కూడా అన్నారు సో ఇన్ని రకాల దాడులు ఇన్ని రకాల ప్రతికూల వాతావరణాలు మీకు ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఎంత సంయమనం పాటించాలి ఎలా ముందుకెళ్ళాలి రఘునందన్ రావు ఇష్యూని టీకప్లో తుఫాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయి అక్కడ దాన్ని ఒక సునామీలాగా మార్చాల్సిన అవసరం అయితే మీకు లేదు ఆయన ఢిల్లీ వెళ్ళారు మాట్లాడండి మీరే వెళ్ళి మాట్లాడండి ఇక మీదటైనా ఇలాంటి ఇష్యూస్ వస్తు అడ్రస్ చేయగలమా లేదా ఆలోచన చేయండి చేసి లేదు ఇది అడ్రస్ చేయగలిగిన అంశమే ఈ మాన్సూన్ సెషన్కి లోగా ఆయన్ని శాసనసభ పక్ష నేతగా నియమిస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వండి సో కొంతలో కొంత మీరు అసమ్మతి స్వరాల్ని తగ్గించుకుంటూ స్వరాల తీవ్రతని తగ్గించుకుంటూ వాటిని మైనస్ చేసుకుంటూ మీరు వచ్చే అవకాశం ఉంది కదా ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు బీజేపీ హెడ్ క్వార్టర్స్ మీ ఒక్క రాష్ట్రమే కాదు కదా బీజేపీ కింద ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చూడాలి పొద్దున్న లేస్తే తెలంగాణ పంచాయతీలే మేము తీర్చాలి అంటే జేపీ నడ్డా అమిత్ షా ప్రధాని మోడీ రోజుకో గంట తెలంగాణ కోసం కేటాయించాలి వారికి చాలా పనులు ఉంటాయి కాబట్టి మీరు ఆలోచన చేయండి అలాగే పార్టీని సింగిల్ ప్లాట్ఫామ్ మీద ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి సో బెస్ట్ ఆఫ్ లక్ రఘునందన్ రావు గారు అండ్ బండి సంజయ్ గారు